తెలుగుదేశం వాళ్ళు అసలు వాళ్ళు చేసే దీక్షల్లో కూడా ఎంత కాంట్రడిక్షన్ ఉంటుందంటే, మన రాత్రి అంతానేమో శబ్దం, ఈరోజేమో నిశ్శబ్దం అంట. అసలు రెండు ఎంత తద్విరుద్ధమైన తద్భిన్నమైనటువంటి మార్గాలు ఎంచుకోవటంలో తెలుగుదేశానికి మించినటువంటి వాళ్ళు లేరు అనేది మాత్రం వాస్తవం అండి. ఒక విషయం మాత్రం నిజమండి, అమరావతి అనేటటువంటి ఒక భ్రమరావతిని, ఒక కమ్మరావతిని, ఒక కులరావతిని ఏర్పాటు చేసి దాని ద్వారా లక్షల కోట్లు సంపాదిద్దామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కళ ఎప్పుడైతే చెదిరిందో, కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఏక మిగిలింది. ఈ పాట ఎప్పుడైతే వాళ్ళకి ప్లేబ్యాక్లో రావడం మొదలయ్యిందో, వాళ్ళ మ్యూజిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటను ఎప్పుడైతే ప్లే చేయడం స్టార్ట్ చేశాడో, అప్పటి నుంచి రోడ్ల మీదకి వచ్చి ఇన్ని శబ్దగోళలు ఇటువంటివన్నీ మీదకి వచ్చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అతి భయంకరమైనటువంటి స్కామ్లో అమరావతి స్కామ్ అత్యంత పెద్దది. అట్లాగే ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఇంకా అంతకన్నా ఇంకా చాలా పెద్దది. అట్లాగే ఇప్పుడు అతను ఇరుక్కున్నటువంటి స్కిల్ స్కామ్ అనేది మహాభయంకరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి స్కామ్. అలాగే ఫైబర్ గ్రిడ్ అనే ఐటీ గ్రిడ్ అనేటటువంటి ఇంకో స్కామ్ ఒకటి చేశాడు. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు తమకు సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూర్చేటటువంటి క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటిది. అట్లాగే కొంతమంది న్యాయమూర్తులకు స్థలాలు కేటాయించడం కానీ, ఇటువంటివి అనేక రకాలైనటువంటి దళితుల భూములు స్వాహా చేయటం కానీ, సుమారు 3,737 కోట్ల రూపాయలకు చెందినటువంటి అసైన్డ్ ల్యాండ్లను కబ్జా చేయటం కానీ, ఇటువంటి వాటి అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రధాన నిందితుడు. ఆ ప్రధాన నిందితుడు ఈయన్నాళ్ళు దొంగ దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ ఈరోజు ఆ గజ దొంగని ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ అనేవాడు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరగగలిగినటువంటి ఒక మహా నిపుణత కలిగినటువంటి దొంగగా కీర్తింపబడ్డాడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు దొరకలేదు, ఈరోజు దొరికాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ ఏనాడైనా ప్రజలను అన్ని వేళలా అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ మోసం చేయలేరు. ఈరోజు దొరికావు, నీ దొంగ దొరికావు. ఆ దొరికినటువంటి దొంగకి సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పగలిగినటువంటి ఒక దమ్మున్న నాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టే, అటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టే. అసలు ఎంత కాంట్రడిక్టరీ విషయాలండి. ఆ రోజేమో రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టేటప్పుడు ఏమో సంబంధం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని మాటలు, సంబంధం లేనటువంటి మా ఎన్ని ఆరోపణలు చేశారటండి. రాజశేఖర రెడ్డి గారిని కేబినెట్ నిర్ణయాలన్నింటినీ ప్రతిదాన్ని తప్పు పెడతారా? ఈరోజేమో కేబినెట్ నిర్ణయాలను తప్పు పట్టకూడదంటారా? ఆ రోజేమో ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారంటారా? ఈరోజేమో చంద్రబాబు నాయుడే స్వయంగా ఆఫీసర్లను అరెస్ట్ చేయాలని కోరతాడా? ఎక్కడండి ఇవన్నీ కాంట్రడిక్టరీ ఇష్యూస్ అన్ని? ఎంత కాంట్రరీగా మాట్లాడతారండి ఈ తెలుగుదేశం వాళ్ళు. తద్విరుద్ధమైన తద్భిన్నమైనటువంటి ప్రకటనలు చేయడంలో వీళ్లకు వీళ్లే సాటి అని మరొక మారు నిరూపించుకోవటం తప్పితే మరొకటి లేదండి. ఇంకొక విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీ పాపం పండింది. మీ పాపం పండి ఈరోజు మీరు దొరికిపోయినటువంటి దొంగ, మీ దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. వీటన్నింటికీ మీరు ఇన్ని సంవత్సరాలు తప్పించుకు తిరిగినటువంటి వాటన్నింటికీ ఎన్ని స్టేలు తెచ్చుకున్నారండి? 1995 సంవత్సరం నుంచి స్టేలు సిబిఎన్ కాస్త స్టేబియన్గా మారినటువంటి మీరు తెచ్చుకున్నటువంటి ఈ స్టేలన్నింటికీ సంబంధించినటువంటి ఒక శిక్ష. మళ్ళీ ఇంకో మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది కదా, అక్టోబర్ 4 ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరుస్తున్నారు కదా, మళ్ళీ విచారణ ప్రారంభం అవుతుంది కదా, కోర్టులో వాదనలు మొదలవుతాయి కదా. అలా ఒక్కొక్కటి నీ పాపం పండిన రోజు ప్రతి ఒక్క కేసు వస్తుంది, ప్రతి దానికి నువ్వు శిక్ష అనుభవించేటటువంటి రోజు ఈరోజు ఆసన్నమైందని గుర్తుపెట్టుకొని, ఇప్పటికైనా ఇటువంటి వెర్రి మర్రి వేషాలు వేయకుండా గంటలు కొడతాం, మోగిస్తాం, కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాం, శబ్దం చేస్తాం, నిశ్శబ్దం చేస్తాం ఇటండి. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కంచాలు కొడితే అరెస్ట్ చేశారు, ఈరోజు నిన్ను కంచాలు కొట్టి హార్నలు కొట్టమని చెప్తున్నటువంటి నిన్నే చేయాలి. నిన్ను కూడా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి భార్యని కోడల్ని లంచకా అనుకుంటూ తిట్టుకుంటూ తీసుకెళ్లారని చెప్తున్నారు. ఈరోజు మీ భార్యల్ని మీ కోడళ్ళని కూడా అదే తిట్లు తిట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్తే సంతోషిస్తారా, ఆహ్వానిస్తారా, ఆనందించగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. అదే తిట్లు మీ భార్యల్ని మీ కోడళ్ళని మీ కూతుర్ని కూడా తిట్టుకుంటూ తీసుకెళ్లేటటువంటి సంఘటనని మీరు ఎంత మేరకు ఆహ్వానించగలరో ఒక్కసారి ఇక్కడ గుడ్డి మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఇటువంటి పిచ్చి పిచ్చి వెర్రి మర్రి వేషాలన్నీ, ఈ గంటలు కొట్టడాలు, నీ శబ్దాలు చేయటాలు, ఇటువంటివన్నీ వీటన్నింటినీ కాస్త అరికట్టి
ప్రజల్లో ఈనాటికైనా సరే ఆ ఉన్న చెడ్డ పేరును పోగొట్టుకోవడానికి కాదు కొంతైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయమని చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అంత అన్నమాట. 2014లో చంద్రబాబు నాయుడు గారు మద్దతుకి ఇచ్చినప్పుడు ఆయన అనుభవం గల నాయకుడు, ఆయనైతేనే రాష్ట్రాన్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అద్దేస్తాడు ఇద్దేస్తాడని మద్దతు ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఆయన ప్రశ్నిస్తా అన్న ఆయన ప్రశ్నించకుండా పడుకోవటం జరిగింది ఫామ్ హౌస్లో. అలాంటి ఆయన మళ్ళీ ఈరోజు 2019 ఎలక్షన్కు ముందేమో లోకేష్ అంత ఇంత అది అవినీతి ఇది అవినీతి మా అమ్మని తిట్టించారు ఏబిఎన్ రాధాకృష్ణ అది అన్నాడు ఇది అన్నాడు అని ఏదేదో మాట్లాడాడు. 2019లో జగన్ గారు గెలిచారు. జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి మరి మనోడిదంతా ఒక టైప్గా ఉంటుంది కదా, ఎవరు గెలిచినా కానీ ఏది జరగకపోయినా జగన్ గారి మీదే పడతాడు. ఆయనకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించట్లేదు. ఈ ఎక్కడికి వెళ్తే అక్కడ లోకేష్ లాగా ఆ ఎమ్మెల్యేలు అది చేశారు ఇది చేశారు ఇసుక తిన్నారు గ్రావెల్ తిన్నారు ఈ పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఆ యువతను రెచ్చగొట్టుకుంటా వాళ్ళు తలబట్టుకుంటున్నారు. ఈ 14లోనేమో టీడీపీతో కలిశాడు, 19లోనేమో టీడీపీని తిట్టాడు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ అంటున్నాడు, మొన్నటిదాకా బీజేపీ అన్నాడు, వీడికంటే కేయపాలనయం పిచ్చి పిచ్చికి మాట్లాడటం పిచ్చి పిచ్చికి చేయటం. అసలు మాకు 15 సీట్లు వచ్చేది ఆయన చెప్పేదంటే ఆయనకి ఇచ్చేదే 15 సీట్లు అంటున్నారు బయట, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన ఎలాగూ ఆయన దత్తతండ్రి గారు ఎలాగూ ఓడిచ్చేస్తాడు, ఆయన గెలిచే వరకు ఏదో పక్కన పెట్టుకుంటాడు, ఈయనట్టగు గెలవనివ్వడు అది జరగదు. ఆయన అయ్యేది లేదు, ఈయన ఎమ్మెల్యే అయ్యేది కూడా ఉండదు. ఆయన సీఎం అవడు, ఈయన ఎమ్మెల్యే అవడు. ఈయన మా గురించి మాట్లాడి మా వైసీపీ గురించి ఈయన ఇన్ని మాటలు మాట్లాడిన కాపుల్ని అందరినీ ఏదో చేద్దాము నేనున్నా నేను రంగా గారి తర్వాత లాంటి రంగా గారిని అని చెప్తూ ఉంటాడు. మరి ముద్రగడ్డ పద్మనాభం గారిని అమ్మనా బూతులు తిట్టిరిచిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారా? అలాంటివి ప్రశ్నించడు. మొన్న ఆ మధ్య ఎప్పుడో వచ్చాడు ఒకరోజు జైల్లో కలిశాడు వెళ్ళిపోయాడు. ఒక 15 రోజులు మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు అయిపోయింది. మళ్ళీ నిన్న స్టార్ట్ చేశాడు, ఒక 4 రోజులు తిరుగుతాడు అయిపోయింది. పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అవ్వరాలి అంతే తప్ప ఏముండదు. చేసే మేము చేయని ఏమన్నా ఉంటే నిజాయితీకి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తారు. పేరు నానిగారు అమ్మటి రాంబాబు గారు మాట్లాడితే జగన్ గారు మా కులంతో తిట్టించారు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం. పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు మాట్లాడతారు, నీ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు అంతే తప్ప నీకు మాకు 15 కాదు, నీకు వచ్చేదే ఆయన ఇచ్చేది కూడా ఆ 15 కూడా ఇవ్వడేమో అజ్జుడు ఫస్ట్ అది చూసుకొని రా, మాకేం ఇబ్బంది లేదు మాకేం భయం లేదు, మేము మళ్ళీ 151కి ఒక సీటు పైన వస్తుంది తప్ప తక్కువ రాదు, మళ్ళీ మా ముఖ్యమంత్రి గారే రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారు. వైసీపీకిను టీడీపీకి సంబంధం ఉందని, వైసీపీ నెంబర్ 1 పార్టీ, అసలు జనసేన పార్టీ అనేది ప్రతి గ్రామంలో ఎక్కడైనా జనసేన సభ్యతలు ఉన్నాయా, పార్టీ కుర్రోళ్ళు ఉన్నారా, అసలు నాయకుడు అనేది ఎవడన్నా ఉన్నాడా జనసేనకి, ఊరికి ఎంతమంది నాయకులు ఉన్నారు, అసలు ఎంత సభ్యతలు ఉన్నాయి, అసలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తెలుసా తెలవదా, అసలు ఓట్లు వచ్చిన ఎంతమంది ఉన్నారు, ఏదో పిల్లోళ్ళు మోసం గెడ్డాలు వచ్చిన పిల్లోళ్ళు పరికరానికి కొండ మన మంగళూరు జుట్టు కనుక శుభ్రం కత్తిరించడం కత్తిరించి చేస్తే ఈ అనుకుంటూ వెళ్ళిపోయి మా పవన్ కళ్యాణ్ బాబు వాళ్ళని ఓట్లు వచ్చేది ఆ పిల్లలకి ఓట్లు లేని వాళ్ళు అందరూ ఎగురుతుంటే అసలు పార్టీ అంటే ఏంటి, ఎంత పట్టు ఉండాలి, ఎంత ఒక ప్రెసిడెంట్ గెలిచాడా నీకు, ఒక ఎంపీటీసీ ఉన్నాడా, ఒక వార్డ్ నెంబర్ ఎక్కడ గెలిచాడా నీ జనసేన పార్టీకి, నువ్వు ఎమ్మెల్యేలు ఎట్టుండవు, అసలు నువ్వు 175 దొరకల్లో నుంచుంటాయి, నీ దమ్మె ఎంత ఉంది, నీ సత్తా ఏంటి, అది తెలుసుకో ముందల. అంతేగాని వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి రా ఆయన ఎమ్మె పెట్టుకుని వెళ్తాం రావటం ఏంటంటే జనసేన గురించి ఆయన గురించి మాట్లాడతాం కూడా తప్పు, ఎందుకంటే మనం మాట్లాడితే పెద్ద అడుగుతూ ఉండడం, అసలు ఆయన గురించి మాట్లాడుకుంటే ఏది ఉండదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ప్రశాంత నిద్రపోమని ఇంట్లో, ఎందుకంటే ఎవడు ఓట్లు చోడు లేరు, పిచ్చోడు ఎవడు లేరు, జనాలు 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. ఆయన పార్టీని మొత్తం తొంగలో దొక్కేశారు 2011లో. ఇప్పుడు ఉన్నాయి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఆయనకి ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. అవనగడ్డ వెళ్ళి అవనగడ్డ జిల్లా అన్నాడు, ఈయనకి ఎవరు లేస్తారన్నట్లు అవనగడ్డ జిల్లా అవ్వ నవ్వుతున్నారు అందరు. ఎందుకు కర్మ ఎందుకు, ఆయన మాట్లాడతా రాదు, వాయిస్ రాదు, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తా స్క్రిప్ట్ రాసి ఇచ్చి కూడా లేరా ఉంటుంది. ఇప్పుడు ఆ జైల్లో బయలు ఉండుంటారు, ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా రాయట్లేదు. అందుకే ఈయనకి ఏదో వైసీపీకి 15 సీట్లు వస్తాయా 20 సీట్లు వస్తాయా ఈయన రావచ్చు, ముందు ఈయనకి వెళ్ళమన్నాను, ముందు ఈయన గెలిచి అసెంబ్లీలు అడుగు పెట్టమన్నాను, వాళ్ళతో పట్టుకోకుండా ముందే అసెంబ్లీలు అడుగు పెడితే ఈయన ఒక్కడే సింగిల్గా అసెంబ్లీలు అడుగు పెడితే అప్పుడు ఆలోచిద్దాం ఆయన గురించి. వాళ్ళతో పట్టుకుని వీళ్ళతో పట్టుకుని ఏదో శాతం చెప్పినట్టు కుక్కతో పట్టుకుని సముద్రం ఇద్దాం అన్నట్టుగా
తాళతా పట్టుకున్నాడు ఆ మునిగిపోయే వాళ్ళ తాకా తీసుకెళ్ళి. ఈయన గెలవడం, ఈయన అసెంబ్లీకి రాడు. ఈయన అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు వైసీపీకి లేక ఒంటరికి పొడి చేసి అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం.